చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఒకరోజు ముందే మొదలయ్యాయి. సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లి చేరుకున్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు. 3 రోజుల పాటు నారావారిపల్లిలో గడుపునున్నారు. నందమూరి నారా కుటుంబం అందరూ కలిసి రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 3 ఏళ్ల తర్వాత నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు చంద్రబాబు ఫ్యామిలీ. నారావారిపల్లి నివాసంలో మీడియాతో చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మీటింగ్పై బాబు హాట్ కామెంట్స్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారు. ఎందుకు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని తిడుతున్నారు? ఎందుకంత భయం? అధికారం ఉందన్న అహంకారం మంచిది కాదు, ప్రజలు బుద్ధి చెప్తారంటూ ఖండించారు. ఈ సంక్రాంతి ఒక ఆశను, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ఇస్తుందంటూ చంద్రబాబు తెలిపారు. అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారంటూ విమర్శించారు. అయితే కేవలం సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలన్నారు. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదు, కానీ వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా? ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా పోరాటం ఆగదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. నేను మీటింగ్ పెట్టాను, ఎవరైతే పబ్లిక్ వచ్చారు దాని పేరు జీవో నెంబర్ 1 కుట్ర చేసి అక్కడ మనుషులు చెప్పి జీవో పంపిస్తారు. కుట్రలు, కుతంత్రాలు, మనుషులు కూడా చంపేయడం, ఇంకా గొడవలు చేయించడం, ఏదేమైనా ఒక పక్క దీని మీద ఫైట్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే మళ్ళీ భావితరాల భవిష్యత్తు కాపాడుకుంటూనే ప్రపంచం మొత్తం ఉండే తెలుగు జాతిని అనుసంధానం చేయాలి. ఈ సంక్రాంతి ఒక ఆశని, ఒక హోప్ని, భవిష్యత్తు మీద ఒక భరోసా కోసం పోరాడే శక్తిని ప్రదర్శిస్తుంది సంక్రాంతి. ఆ ఎనర్జీ, ఆ శక్తి అంటే మీరు జైల్లో పెట్టి కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తే బయటపోతారనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజల్ని మెప్పించాలంటే వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ భవిష్యత్తు మీద ఆశ కల్పిస్తే మీతో ఉన్నారు. అంతేగాని దౌర్జన్యాలు చేస్తే ఉంటారనుకోవడం చాలా పొరపాటు. ఇది ఒక రౌడీ మాదిరిగా నిన్న అతను మీటింగ్ పెట్టాడు, స్వేచ్ఛ చెప్పుకున్నాడు, చెప్పుకుంటే మీకు ఎందుకంత భయం? ఎందుకు అంతమంది ఏర్పడుతున్నారు? ఎందుకంత పెరుగుతారనుకోవచ్చు? అంటే ఏదో వీళ్ళు రాష్ట్రం అంతా రాజకీయ పార్టీలు, మీడియా, ప్రజలు, ప్రజా సంఘాలు, కేశ కో సంఘాలు అంతా ఇక్కడ ఉప్పుడు గత మారి లేవాలి, బానిస మారి తయారయ్యా, వాడు ఏం చేశారు తయారు, అది అర్థం తప్ప ఇంకోటి కాదు. ఈ అహంకారం అంటే మంచిది కాదు, బట్ పీపుల్ విల్ టీచ్. నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన దాన్ని తెలుగుతారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఒకరోజు ముందే మొదలయ్యాయి. సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లి చేరుకున్నారు నారా నందమూరి కుటుంబ సభ్యులు. 3 రోజుల పాటు నారావారిపల్లిలో గడపనున్నారు. నందమూరి నారా కుటుంబం అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే 3 ఏళ్ల తర్వాత నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు చంద్రబాబు ఫ్యామిలీ. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ని అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, 3 ఏళ్ల తర్వాత ఇటు నందమూరి నారా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నారావారిపల్లికి చేరుకున్నారు, సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడి అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంది? అలాగే ఇక్కడ కుటుంబం మొత్తం 2 కుటుంబాల వారు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నందు, నిన్నటి నుంచి కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా నారావారి పల్లికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం చంద్రబాబు, లోకేష్ వచ్చారు. నిన్న మధ్యాహ్నమే ఏదైతే చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, సతీమణులు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా నారావారి పల్లికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం నందమూరి బాలకృష్ణ కూడా నారావారి పల్లికి చేరుకున్నారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. అంటే
ప్రతి ఏటా కూడా పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే గడిచినటువంటి 3 సంవత్సరాలుగా అంటే 2020-21 కరోనా కారణంగా చంద్రబాబు స్వగ్రామానికి రాకుండా ఆయన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే 2022 అమరావతి రైతుల పాదయాత్ర కారణంగా ఆయన మరోసారి తన స్వగ్రామానికి రాకుండా ఆయన షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే 2023 ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో ఆయన మరోసారి నారా నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా తన స్వగ్రామం అయినటువంటి నారావడిపల్లికి చేరుకున్నారు. రేపు ఉదయం భోగి సంబరాల్లో కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే నారా వారిపల్లిలో చంద్రబాబుకు చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదంటే ఆయన ఆత్మీయులు కావచ్చు, వీళ్ళందరితో కూడా నిన్న ఆయన ఊరికి చేరుకోగానే అందరితో కూడా ఒక ఆత్మీయ పలకరింపు కార్యక్రమం పెట్టుకున్నారు. నిన్నంతా కూడా వాళ్ళంతా పలకరించిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రేపు పొద్దున్న నుంచి కూడా కుటుంబ సభ్యులు అక్కడ గ్రామాల్లో కొంత సందడి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే ఈ రోజు నుంచే కూడా ఆత్మీయులు కావచ్చు, లేదంటే గ్రామస్తులు కావచ్చు, దాదాపు 2000 మందికి భోజనాలు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి నారావడిపల్లిలో కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి భోగి సంబరాల్లో పాల్గొంటారు. అటువైపు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఆటపాటలు కావచ్చు, వీటన్నింటినీ కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులు కలిసి గ్రామస్తులతో కలిసి కొంత అక్కడ సందడి చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతి రోజున అంటే పెద్దలు పండగ కావడంతో చంద్రబాబు తల్లిదండ్రులైనటువంటి అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు ఇద్దరికి కూడా ఏదైతే బట్టలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ ఒక్క సమాధుల వద్ద చంద్రబాబు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి అనంతరం అక్కడ కొంత గ్రామస్తులతో కావచ్చు, లేదంటే ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి అవకాశం ఉంది. ఇక కనుమ పండుగ రోజు ఆయన ఆకరణ వచ్చి గ్రామస్తులతో అంతా మాట్లాడిన తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా ఒక్కొక్కరు హైదరాబాద్ ప్రయాణమైనటువంటి అవకాశం ఉంది. సో ఈ 3 రోజుల పాటు కూడా నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా నారావారిపల్లిలో ఒక సందడి వాతావరణం తీసుకొచ్చేందుకు ఇప్పటికే కూడా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భారీ ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వారినే కేవలం లోపల కలర్ చేస్తున్నారు, బయట నుంచి వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా ఇంట్లోకి అలవ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిమిత సంఖ్యలోనే అక్కడ కూడా నారావారిపల్లికి కూడా పోలీసులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తే ఒక డిఎస్పీ స్థాయి అధికారి నుంచి వాళ్ళ టీం అంతా కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏదైతే నారావారిపల్లిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు ఏదైతే వైద్య సిబ్బంది కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా గ్రామంలో ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే కూడా బాలకృష్ణ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది కూడా అంటే నారా రోహిత్ కావచ్చు వీళ్ళంతా కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం కల్లా కుటుంబ సభ్యులంతా కూడా మరికొంతమంది నారావారిపల్లికి చేరుకొని భోగి సంబరాల్లో పాల్గొంటారు. అటువైపు నుంచి 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సంక్రాంతికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పాల్గొనడానికి ఇప్పటికే 2 కుటుంబాలు కూడా నారావారిపల్లికి వస్తున్నారు. అదే తరహాలో కూడా చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదంటే చంద్రబాబుకు ఆత్మీయంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి చంద్రబాబుని కలిసి కొంత ఆత్మీయంగా పలకరించేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. ఇంకా సంక్రాంతి పండుగ రోజు మరోసారి కూడా నారావారిపల్లిలో చంద్రబాబు రాక సందర్భంగా ఒక శోభ అనేది కనిపిస్తోంది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల నడుమ నారావారిపల్లి కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ మా శంకర్.